ప్రియాతి ప్రియమైన క్రైస్తవ సహోదరి సహోదరులారా, ఉపవాస ముఖ్య ఉద్దేశములు. మొదటిది, మన దీన స్థితిని మనం తెలుసుకోవాలి. పాప స్థితిని ఎరిగి పాప క్రియల నుండి వైదొలగాలి. పాప మాలిన్యం నుండి శుద్ధిని పొందాలి. రెండవది, ప్రభు వద్ద నుండి మేలును పొందాలి. మన కోరికలు నెరవేరాలి. ఇంటికి గోడలకు రంగు వేయాలనిన ఇంటిని ముందు శుభ్రపరుస్తారు. గోడను శుభ్రపరచాలి. పాత అతుకులు పగుళ్ళు ఉన్నట్లయితే అక్కడ వాటిని శుభ్రపరచాలి. గోడను శుభ్రపరచాలి, శుభ్రంగా రుద్దాలి. పాత రంగు, దుమ్ము, ధూళి, బూజు ఇవన్నీ లేకుండా చూడాలి. జిమ్కి వెళ్ళగానే కండలు తిరిగే వ్యాయామమును చేయించరు. ముందు 10 నుండి 15 రోజులు కొవ్వు కరిగించే వ్యాయామ పద్ధతులను చేయిస్తారు. శరీరంలో ఉన్న పనికిరాని, ఉపయోగం లేని అనవసరమైన కొవ్వును కరిగించాకే అసలైన వ్యాయామ పద్ధతులను చేయిస్తారు. అలాగనే తపస్కాలములో ముందు మనం చేయవలసిన పని ఇదే. ముందుగా మనం శుభ్రం గావించబడాలి. మన పాప స్థితి నుండి ప్రక్షాళన పరచబడాలి. శరీర ఫలాలు అనేవి నశింపచేయాలి. అప్పుడు పొందే వరాలు ఫలాలందిస్తాయి, ఫలితం ఉంటుంది. అందుకై ముందుగా మన జీవితంపై అవగాహన కావాలి. మన ప్రయాణాన్ని ఆపాలి, ఆగాలి, అధ్యయనం చేయాలి. ఎంతవరకు నా ప్రయాణం ప్రభు ప్రణాళిక ప్రకారం సాగుతుంది, సాగింది? నా ఆలోచనలు, నా తలంపులు జీవితంలో ఎంతవరకు ప్రభువుని మెప్పించగలిగాయి? నా దారి వాక్ర మార్గమా, సక్ర మార్గమా అని ప్రశ్నించుకొని తప్పులకై మనస్తాపపడినప్పుడే నిజమైన ధన్యత. ప్రియమైన సహోదరి సహోదరులారా, మన చేతి వేలికి గాయమైనచో ఒక్క గాయపడిన వేలు మాత్రమే కాదు, శరీరమంతా బాధను అనుభవిస్తుంది. మనం చేసే ఏ కార్యమైనా ఇతరుల మీద ప్రభావితం చూపిస్తుంది. అది మంచైనా గాని కావచ్చు, చెడైనా గాని కావచ్చు. తల్లిదండ్రులు ప్రార్థనా పరులైనట్లయితే దాని ప్రభావం బిడ్డల మీద పడుతుంది. తల్లిదండ్రులు ప్రార్థనా పరులు కాకుండా అపవిత్ర జీవితం జీవిస్తుంటే దాని ప్రభావం ఖచ్చితంగా పిల్లలపైన పడుతుంది. అయితే ఒకటి మంచిని, రెండవది చెడును ప్రోత్సహిస్తుంది. ఇదే సూత్రమును క్రైస్తవ సంఘమునకు అన్వయించుకోవచ్చును. సంఘంలోని పెద్దలు పవిత్రంగా ఆదర్శమైన జీవితం జీవిస్తుంటే వారి ప్రభావం సంఘంపైన, సంఘ ప్రజలందరిపైన ఉంటుంది. అదే పెద్దలు విలువలేని విచ్చలవిడి జీవితమును జీవిస్తుంటే దాని ప్రభావం కూడా సంఘం అంతటిపైన ఉంటుంది. ప్రియమైన ప్రార్థనా వీరులారా, దీక్షాపరులారా, ఇదే సూత్రాన్ని మీకు అన్వయించుకోండి. ఈ దీక్షా సమయంలో మీరు ఖచ్చితమైన నియమ నిబంధనలతో జీవిస్తే మీరు, మీ కుటుంబము మేలులు పొందుతుంది. లేని పక్షమున మీ దీక్ష దీవుల్ని ఇవ్వకపోగా దుస్థితిని మీకు చేకూర్చును.